వార్ జోన్ లోకి మహిళా ఖైదీలను దించుతోంది రష్యా. వారికి నెల నెల వేతనం చెల్లించి మరీ వెపన్స్ చేతికందిస్తోంది. ఇందుకోసం రష్యాలోని పలు జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీలను సెలెక్ట్ చేస్తున్నారు. సంవత్సరం పాటు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. 800 రోజులు దాటిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేకపోతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ఇంకెన్ని రోజులు రష్యా ఉక్రెయిన్ వార్? 800 రోజులు దాటిన యుద్ధం, మారుతున్న యుద్ధ తంత్రాలు, యుద్ధం మాత్రం ఆగట్లే. 2 సంవత్సరాలు దాటింది, యుద్ధం కొనసాగుతూనే ఉంది. అటువైపు ఇటువైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ముగింపు మాత్రం ఇప్పట్లో ఉండేలా కనిపించటం లేదు. మిస్సైళ్లు పడుతూనే ఉన్నాయి, డ్రోన్లు కుప్పకూలుతున్నాయి. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ఎవ్వరూ తగ్గడం లేదు. ఫలితంగా యుద్ధం 800 రోజులు దాటింది. లక్షల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. దీంతో రష్యా ఇక యుద్ధంలోకి మహిళల్ని దించుతోంది. జైళ్లలో మగ్గుతున్న మహిళలకు వేతనాలు చెల్లించి మరీ కథన రంగంలోకి దింపుతోంది. నెలకు $2,000 రష్యా మహిళా ఖైదీలకి పుతిన్ ఆఫర్. 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు, అందుకే రెండు వైపులా కూడా సైనికుల నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీల్ని ఆర్మీలోకి రిక్రూట్ చేసుకుంటున్నారు. వారికి నెలకు $2,000 వేతనంగా చెల్లిస్తున్నారు. అది రష్యాలో కనీస వేతనంతో పోలిస్తే 10 రెట్లెక్కువ. అంతేకాదు, మహిళా ఖైదీలు ఆర్మీలో చేరిక సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మిలిటరీ అధికారులు $4,000 బోనస్గా కూడా ఇస్తున్నారు. అయితే 1 సంవత్సరం పాటు ఆర్మీలో కొనసాగాలని కండిషన్లు పెట్టి మరీ తీసుకుంటున్నారు. రష్యాలోని వివిధ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడే ఖైదీల కోసం జైలు ఆవరణలో నోటీసులు స్టిక్ చేశారు. చాలామంది మహిళా ఖైదీలు ఆర్మీలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. 2023 డిసెంబర్ నుంచే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తోందట. జైల్లో ఉండడం కంటే బయట యుద్ధంలో ఉండి 4 రాళ్లు వెనకేసుకోవచ్చన్నది మహిళా ఖైదీల ప్లాన్. ఒకవేళ యుద్ధంలో గాయాల పాలైతే వారికి $31,000 పరిహారంగా ఇస్తారు. అదే మరణిస్తే వారి కుటుంబానికి $52,000 ఇస్తున్నారు. దీంతో చాలామంది మహిళా ఖైదీలు యుద్ధంలో అడుగుపెడుతున్నారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరుని రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరోషెంకో పేరు కూడా అందులో కనిపించింది. వీరిద్దరిపై నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం క్లియర్గా చెప్పలేదు. అయితే వారి పేర్లు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకొచ్చిందని రష్యా మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే వాంటెడ్ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ సహా నాటో సభ్యదేశాలకు చెందిన పలువురు అధికారులున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొలిక్కొస్తుందని కొందరు ఆశపడుతున్నారు. కానీ విజేతలంటూ ఉండని ఎడతెరిపి లేని యుద్ధంగా ఇది మిగిలిపోవచ్చు. మరో 4-5 కీలకమైన బలమైన నగరాల స్వాధీనం దిశగా రష్యా ఇప్పుడు వ్యూహాలు రచిస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ని ఆర్థికంగానూ ఆయుధపరంగానూ నిలబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మొదటి ఏడాది మిగతా ప్రపంచం కాస్తో కోస్తో స్పందించింది, కానీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని స్మరించటమే మానేసింది. ఉక్రెయిన్ ఎంత నాశనమైపోయినా పాశ్చాత్య దేశాలకు పోయిందేమీ లేదు. ఆయుధాలు అమ్ముకోవడానికి, రష్యా మీద కక్ష తీర్చుకోవడానికి, పునర్నిర్మాణం పేరుతో రేపు అపార వనరులున్న ఉక్రెయిన్ని దోచుకోవడానికి యుద్ధం ఎంతకాలం సాగినా వాటికి మంచిదే. 2 ఏళ్లలో 1,00,000 మంది మరణించారు. 1,500,000 మంది శరణార్థులుగా తరలిపోయారు. డబ్బున్న దేశాలకు నొప్పి తెలియలేదు, కానీ ఆహార ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలకు దెబ్బతగిలి వర్ధమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతింది. ఇంధన ధరలు పెరగడంతో ఆహార కొరత ఏర్పడింది. అమెరికా సాయం లేకపోతే ఉక్రెయిన్ కథన రంగంలో ఇంతకాలం నిలవగలిగేది కాదు. యుద్ధం ఆరంభమైన కొత్తలో రాజధాని కీవ్ 3 రోజుల్లోనే రష్యా చేతులకొస్తుందని అంతా అనుకున్నారు. మొదట్లో రష్యా అతి వేగంగా అనేక ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రతిఘటనతో కొన్నింటినీ తిరిగి కోల్పోవలసొచ్చింది. వేలాది మంది సైనికుల్ని బలిపెడుతూ ప్రత్యేక సైనిక నియామకాలు చేపడుతూ రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తోంది.
మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.